అందరికీ నమస్కారం. 2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. అయితే ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉన్న అప్పులు కష్టాలు పోయి అదృష్టం పట్టి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరుని చేస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులను ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో, ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వస్తువులను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియకు అక్షయ తృతీయ అనే పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు చేసే పనులకి మంచి ఫలితం ఉంటుంది. ఈ పండగ విజయాన్ని అదృష్టాన్ని తెస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఏదైనా జప యజ్ఞ పితృతర్పణ దాన ధర్మాలు అలాగే దాన పుణ్యాలు చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తరగవని చెప్తూ ఉంటారు పండితులు. అయితే ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి అంటే, మొదటిగా ఉప్పు. అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉప్పు కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఉప్పు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. అక్షయ తృతీయ రోజు ఉప్పును కొనాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక అక్షయ తృతీయ శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాన్ని పొందండి. రెండవది బంగారం లేదా వెండి. నిజానికి బంగారం లేదా వెండి అక్షయ తృతీయ రోజు కొనమని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. కనుక ఈరోజు బంగారం కొనాలి అనుకునేవారు కొనుక్కోవచ్చు. ఇక మూడవది గోమాత ప్రతిమ లేదా గోమాత ఫోటో. అక్షయ తృతీయ రోజు గోమాత ఫోటో ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెడితే చాలా మంచిది. ఈ ఫోటో లేదా విగ్రహంలో ఆవు దూడకు పాలు ఇస్తున్నట్టుగా ఉండాలి. ఇటువంటి బొమ్మను పూజా మందిరంలో పెట్టుకొని ఉంచితే తప్పకుండా తీరని కోరికలు తీరిపోతాయి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది. కనుక ఎవరైతే అక్షయ తృతీయ రోజు గోమాతను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో దక్కన పెట్టుకుంటే పూజ చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక నాలుగవ వస్తువు పసుపు గవ్వలు. పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీటిని లక్ష్మీదేవి యొక్క అక్క చెల్లెలుగా చెప్తూ ఉంటారు. కావున అక్షయ తృతీయ రోజు ఎవరైతే పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకొని పూజ చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే గోమతి చక్రాలను అన్నీ దొరుకుతాయి. అక్షయ తృతీయ రోజు పసుపు గవ్వలు గోమతి చక్రాలు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చి పూజా మందిరంలో ఉంచితే సమస్యలన్నీ తొలగిపోతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటి వరకు ఇంటిలో శంఖం లేని వారు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఒక దక్షిణ వృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ధన సమస్యలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అక్షయ తృతీయ రోజు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకున్న అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయి, సంపదలు పెరుగుతాయి. కనుక అక్షయ తృతీయ రోజు వీటిల్లో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించిన, దైవ నామస్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం లభిస్తుందని ప్రతీదీ. పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్య మాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలోని ద్రౌపది వస్త్ర అపహరణ జరిగిందని అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపది ప్రార్థించగా ఇవ్వరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. ఆయందవ సాంప్రదాయంలోనే ప్రతిరోజు విశేషమైనది, అంతే కొన్ని రోజులు మరింత విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసిన పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తున్నాయి. అలాంటి ఉత్తమమైన పర్వదినాల్లో కాబట్టి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంతటి విశిష్టత ఉంటుంది. జప తప దాన యజ్ఞ యాగాదులు
ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తుంది. ఈరోజు క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చని పురాణ వచనం. త్రేతాయుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే. పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే. ఆడవారికి బంగారము అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. బంగారు నాణగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే ఎంత బంగారం వేసుకున్నావు, ఎలా డిజైన్ వేసుకున్నావు, చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అనే బంగారం కొనాలని అలా చేయకపోవడం వల్ల పాపం మీద అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పోసప్పు చేసి మరీ కొంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు. ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారమని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పైగా కలిపురుషుడి 5 నివాస స్థానాలలో బంగారం ఒకటి శాస్త్రం చెబుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు, ఏదైనా కొనవచ్చు. బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు, చేసిన పాపాలను సైతం అక్షయమవుతాయి. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ పూజలో కానీ మంచినీరు పోసి దాహార్థులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, చెప్పులు, విసరకర్ణలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయంపాకం, దక్షిణ తాంబూలాలు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మరి ధనం, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. గోమాతలు దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి పండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు, నేరుగా శివ సాయుధ్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయను రోజు ఇంట్లోని ఆడవాళ్ళు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అదేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా, ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా, ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్త కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మరీ కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేకాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసే తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు.
ఆడవారనే కాదు మగవారు, పిల్లలు, పెద్దలు అందరు కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తువులను ధరించవండి. ఇలా ఆడవాళ్ళు ఉదయమే నిద్ర విరిచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించడం వలన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి గుమ్మబొట్లు పెట్టండి, తోరణాలు కట్టండి, ఇంటి ముందు చక్కగా బియ్యపు పిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవాళ్ళు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణలను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు, భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలను ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజున అవసరమున్న వారికి ఔషధాలను దానంగా ఇస్తే ఆయుధారోగ్యాలు కలుగుతాయి, సమస్యలు పోతాయి. పురాణాలు కూడా చెప్తున్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడంట. మామిడి పండ్లు, విసన కర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సమానంగా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు 12 రాశుల్లో ఎవరైనా సరే, అంటే ఏ నక్షత్రం వారైనా సరే, ఏ రాశి వారైనా ఎవరైనప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని, లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటున్నారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కలను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, అనగా మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్క నాటితే చాలా మంచిది. అలాగే తులసి మొక్కను చక్కగా పెంచండి. అది అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి. ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలా చూసుకోండి. నీళ్లు ఎక్కువగా పోయవద్దు, తగినంత నీరు పోయండి చాలు. శుభ్రంగా ఉండే ప్రదేశంలో తులసిని నాటండి. ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి. ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతిలో మార్పులు ఏర్పడతాయి. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి. అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి. ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు. అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి. ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది. ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి, జాగ్రత్తగా పెంచండి. ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలోనైనా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఉప్పును, అలాగే ఆవు బొమ్మను, అలాగే బంగారం కొనకపోయినా సరే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఈ 4 వస్తువులను మాత్రం కంపల్సరీ ఇంటికి తెచ్చి